మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి డబ్బు ఎంతో అవసరం. డబ్బు లేకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవ్వరు ఏ పని చేయలేరు. డబ్బుకున్న విలువ మనిషికి లేదంటే ఎలాంటి సందేహం లేదు. అయితే అందరికీ అత్యవసరమైన ఈ డబ్బు గురించి చాలామంది రకరకాల అభిప్రాయాలతో ఉంటారు. డబ్బు అనేది అందరికీ కావాలి, కానీ డబ్బు లేకపోవడం వలన జీవితాలు పాడైపోతాయని కొంతమంది, డబ్బు లేకపోతే జీవితం వేస్ట్ అని మరికొంతమంది, చాలా గొడవలకు కారణం డబ్బే అని మరికొంతమంది, ఇలా రకరకాల అభిప్రాయాలతో ఉంటారు. ఎవరు ఎన్ని అభిప్రాయాలతో ఉన్నా డబ్బు మాత్రం అందరికీ కావాలి. అయితే డబ్బు కోసం మానవుడు చేయని ప్రయత్నాలు ఉండవు. ఎన్ని రకాలుగా సంపాదించడానికి మార్గాలు ఉన్నాయో వాటన్నిటినీ ప్రయత్నిస్తాడు, కానీ అవి ప్రయత్నాలుగానే ఉండిపోతాయి. వాటిలో విజయాన్ని పొందే వరకు ప్రయత్నం చేయకపోవడంతో అపజయాలు కలిగి డబ్బును సంపాదించలేక వచ్చిన డబ్బు సరిపోకపోవడంతో బాధపడుతూ ఉంటారు. అయితే డబ్బును సంపాదించడానికి చేసే ప్రయత్నాలలో విఫలమై డబ్బు సమస్యలతో బాధపడుతున్న వారు ధనాన్ని ఆకర్షించే విధంగా ఈ చిన్న చిన్న పరిహారాలు పాటించడం వలన మీ ఇల్లు మొత్తం డబ్బుతో నిండిపోతుందని పండితులు చెబుతున్నారు. మరి ఆ పరిహారాలు ఏమిటో తెలుసుకుందాం. ముందుగా డబ్బును నిర్లక్ష్యం చేయవద్దు. ఎవరైనా ధనవంతులు చూసి అంత డబ్బు సంపాదించాలంటే చాలా కష్టపడాలి, అంత కష్టం మన వల్ల కాదు ఇలాంటి మాటలు ఆపేసి వారు అంత ధనాన్ని ఎలా సంపాదించారో వారి దగ్గర నుండి టెక్నిక్స్ మెలకువలు తెలుసుకొని వారికంటే ఎక్కువ సంపాదించడానికి ప్రయత్నాలు చేయడం వల్ల తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. డబ్బును ఇష్టపడండి. డబ్బును సంపాదించడానికి ఇష్టంగా ప్రయత్నాలు చేయండి. మీకు జీతం రాగానే ఇంత తక్కువ జీతంలో నెల నెల ఇల్లు ఎలా గడపాలి అని నిష్ఠూరంగా మాట్లాడకండి. వచ్చిన దానిలో మీ అవసరాలు తీరేలా ప్లాన్ చేసుకొని సంతృప్తి పొందడం నేర్చుకోండి. డబ్బు మీద మీకున్న చెడు ఫీలింగ్స్ వదిలిపెట్టి డబ్బుని ప్రేమించేలా మీ ఆలోచన విధానాన్ని మంచిగా మార్చుకోండి. మీరు నెల నెల మీ అవసరాల నిమిత్తం ఖర్చు చేసే డబ్బును భారంగా ఫీల్ అవ్వద్దు, ఒక బాధ్యతలాగా ఫీల్ అవ్వండి. వేరే వాళ్ళు మీకన్నా ఎక్కువ సంపాదిస్తుంటే అది చూసి మీకు వాళ్ళకన్నా ఎక్కువ సంపాదించాలి అని అనిపించాలే తప్ప వారిని చూసి అసూయ పడకండి. మనం డబ్బుకు విలువిస్తే మీరు సంపాదించే డబ్బు రెట్టింపు అవుతుంది. కావున మీరు కూడా ఇప్పుడు చెప్పిన విధంగా ఈ చిన్న చిన్న మెలకువలు తెలుసుకొని పాటించడం వలన మీరు ధనానికి లోటు లేకుండా జీవిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.